క్రైసలాట్ హాలెలుయా హాలెలుయా ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు ప్రభు దివ్యనామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మీ అందరికీ దివ్యకారుణ్య పండుగ మహోత్సవం తరపున మరి మీ అందరికీ దేవుని యొక్క కరుణ దేవుని యొక్క కృప మీ మీద మెండుగా దిగి రావాలని మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను అవునుప్రిలారా మరి నిన్నటి రోజే మనం ప్రపంచమంతటా కూడా మరి దివ్య కారుణ్య మహోత్సవాన్ని మనం కొనియాడాం మరి ఈ యొక్క పండుగలో దేవుని యొక్క కరుణ ఆయన యొక్క దయ గురించి మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుడు మన మీద ఆయన అపారమైన ప్రేమను చూపించాడు కరుణను చూపించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను యుహాన్సు వార్త మూడో అధ్యాయం పదహారు వచ్చినలో మనం చూస్తున్నాం దేవుడు మరి లోకాన్ని అనగా నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు సో యేసుప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కరుణ అలలియ ప్రేస్త ఆయన ప్రేమ లేకపోతే ఈ లోకంలో మనం ఎవరం కూడా జీవించలేం ప్రిలారావు తప్పిపోయిన కుమారుడి మీద ఆయన ప్రేమ చూపించాడు పాపాత్ముల మీద ఆయన ప్రేమ చూపించాడు జక్కయ్య మీద ఆయన ప్రేమ చూపించాడు హాలలుయ్య సో యేసు ప్రభు ఆయన ప్రేమతోటే అందరినీ మార్చేశారు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు మరి జక్కయ్య సుంకర ఆయన సుంకపు చేస్తా ఉన్నాడు ఎంతోమంది దగ్గర అన్యాయంగా డబ్బు సంపాదించాడు మరి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఒక పాపి కదా మరి పాపి ఇంటికి వెళ్తున్నాడు అని అందరు సనుక్కున్నారు కానీ మరి ఏసయ్య మాత్రం ఆ జక్కయ్య మీద తన యొక్క కరుణను కృపను చూపించాడు ఆ జక్కయ్యను ప్రేమించాడు మరి ఒకనాడు సీమోని ఇంటిలో మరి ఒక పాపాత్మురాలు ప్రభు దగ్గరికి వస్తుంది ఆయన పాదాలను అత్తరుతో ఆ పాదాలను అభిషేకం చేస్తూ ఉంది తన కన్నీటితో ఏసయ్య పాదాలను కడుగుతూ ఉంది తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఆ పాదాలు ముద్దు పెడుతూ ఉంది సో అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఈయన ప్రవక్త కదా ఈయన దేవుడు కదా దేవుని కుమారుడు అని చెప్తున్నాడు కదా మరి ఈ స్త్రీ ఎలాంటిదో ఆయనకు తెలీదా ఈమె ఒక పాపాత్మురాలు మరి ఆమె ముట్టుకుంటా ఉంటే ఈయన ఏమీ అనట్లేదు అని వాళ్ళందరూ కూడా సణుగుకున్నారు ప్రిలరా మరి దేవుడు ఆ బిడ్డను ప్రేమించాడు వేసే చెప్పాడు ఈమె ఎంతో అధికంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె అధికంగా చేసిన పాపాలు నేను క్షమిస్తున్నాను పిల్లలా మనం దేవుని ప్రేమిస్తే చాలు దేవుడు మన పాపాలు క్షమిస్తాడు ఆ యొక్క స్త్రీ ఏమీ చేయలేదు దేవుని ప్రేమించింది అంతే ఆయనను ప్రేమించినందుకే ఎక్కువగా ప్రేమించినందుకే ఆమె ఎంతో ఆమె చేసిన ఎన్నో పాపాలను దేవుడు ఒక్క క్షణంలో తొలగించేశాడు హాలలి దేవుని యొక్క ప్రేమ ఆమె జీవితాన్ని మార్చేసింది అలాగే సమరయ స్త్రీ జీవితాన్ని కూడా మార్చేసింది హాలీయ అందరూ ఆమెని ఒక పాపి స్త్రీగా చూశారు ఒక వెలివేయబడినటువంటి స్థితిలో ఊరికి బయట ఆమె ఏదో ఒక ఇంట్లో ఉంటా ఉంది మరి తన జీవితంలో ప్రేమ గురించి ఆమె ఎదురు చూస్తూ ఎంతోమంది పురుషులను నమ్మింది ఇతను నన్ను ప్రేమిస్తాడా ఇతను నన్ను ప్రేమిస్తాడా అని ఈ రోజులో ఎంతోమంది యువతి యువకులు మరి ప్రేమ కోసం వెతుకుతూ ఉన్నారు ప్రిల్లర ప్రేమ గురించి ఒక అబ్బాయి ప్రేమ గురించి ఒక అమ్మాయి ప్రేమ గురించి మరి ఎన్నో పాటలు ఎన్నో కవితలు ఎన్నో సినిమాలు అన్నీ తీస్తున్నారు కానీ నిజమైన ప్రేమ ఒక అబ్బాయిలో దొరుకుతుందంటారా ఒక అమ్మాయిలో దొరుకుతుందంటారా చాలామంది మోసపోతూ ఉన్నారు పిల్లల ఇదే ప్రేమ అనుకుంటున్నారు కానీ రెండు రోజుల తర్వాత తెలుస్తుంది ఆ వ్యక్తి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తుంది అదే నా నిజమైన ప్రేమ ప్రేమించి వివాహం చేసుకుంటారు రెండు సంవత్సరాలు కూడా కలిసి ఉండలేరు వాళ్ళు గొడవలతోటి మళ్ళీ విడిపోతారు నాకు రీసెంట్గా ఒక అమ్మాయి ఫోన్ చేసిందండి అమ్మాయి ఫోన్ చేసి ఏం చెప్తుందంటే ఒక అబ్బాయిని ప్రేమించి అబ్బాయిని నమ్ముకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు ఇద్దరు వెళ్ళారు చక్కగా పెళ్లి చేసుకున్నారు ఫోటోలు దిగారు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు ఒక వన్ మంత్ ఎక్కడో ఒక రూమ్ తీసుకున్నారు ఉన్నారు దాని తర్వాత ఆ పిల్లోడు నేను ఎగ్జామ్ రాసి వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళాడు కథం ఇంట్లో వాళ్ళు ఆ అబ్బాయికి బ్రెయిన్ వాష్ చేసేసారు కనీసం అబ్బాయి ఫోన్ కూడా ఎత్తట్లేదు అమ్మాయికి ఫోన్ కూడా ఎత్తట్లేదు అమ్మాయి ఏమో ఇంట్లో తెలియకుండా వచ్చేసింది కదా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు రానియట్లేదు ఇటు అబ్బాయి రావట్లేదు అమ్మాయి ఒక్కతే అక్కడ గదిలో ఉండి నాకు ఫోన్ చేసింది అక్క నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను తను మరి వస్తాడా తను మళ్ళీ నా జీవితంలోకి వస్తాడా తను మారతాడా అని నాకు కన్నీటితో ఫోన్ చేసింది అలలి చిన్న అమ్మాయి అండి ఎంతోమంది ఇలాంటి పరిస్థితులు అబ్బాయిలు అమ్మాయిలు దేనికోసము ఇలాగా ప్రేమ కోసం ఒక అబ్బాయి నన్ను ప్రేమిస్తాడు ఇదిగో ఈమె నన్ను ప్రేమిస్తుందని చెప్పి అంతవరకు వాళ్ళని ప్రేమించిన కన్న తల్లిదండ్రులను కూడా ఎదిరించి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మరి వాళ్ళు మోసం చేస్తే మళ్ళీ వీళ్ళు తిరిగొచ్చేది ఎక్కడికి వాళ్ళు మళ్ళీ చచ్చినట్టు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికే రావాలి కదా వాళ్ళ సొంత ఇంటికే రావాలి కదా వాళ్ళ తల్లిదండ్రులు కాదంటారా వెళ్ళిపోమంటారా వాళ్ళు మళ్ళీ తిట్టినా కొట్టినా అమ్మాయిని చూసుకుంటారు అబ్బాయిని చూసుకుంటారు ప్రియులారా ఈ లోకంలో మనకు కనిపించేది అంతా ప్రేమ కాదు ఈ లోకంలో అందరూ ప్రేమిస్తున్నా అని చెప్పేది ప్రేమ కాదు అది చాలా మోసకరమైనటువంటి ప్రేమ అలలుయ అది లోక ప్రేమ కానీ మన యేసయ్య ప్రేమించే ప్రేమ అది ఎంతో పవిత్రమైనది శాశ్వతమైనది ప్రిల్లరా అయితే సమరేశీ మరి యోహాన్సు వార్త మన నాలుగో అధ్యాయంలో చూస్తున్నాము తన జీవితంలో ఎంతో మందిని కలుసుకుంది అందరూ ప్రేమిస్తున్నారు అనుకుంది కానీ అందరూ ఆమెని మరి మోసం చేసిన వాళ్ళే మంది పురుషులు మోసం చేశారు ఇప్పుడు ఆమె ఆరో వ్యక్తిని నమ్ముకొని ఉంది ఓకే ఇతనైనా నన్ను ప్రేమిస్తాడేమో అనేసి కానీ ఏసే చెప్తున్నాడు అమ్మ నీ జీవితంలో ఐదు మంది నీకు భర్తలు ఉన్నారు కానీ ఇప్పుడు ఐదు మంది లేరు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ నీ భర్త కాదు అతను కూడా నేను ప్రేమించట్లేదు అని చెప్పినప్పుడు ఆమె చాలా నిజంగా నీవు దేవుని కుమారుడవు అని చెప్పింది హాలూయ ప్రేస్తలు చూడండి ఆమె లైఫ్లో మంది పురుషులు వచ్చారు కానీ ఎవ్వరు సరిగా ఆమెను ప్రేమించలేకపోయారు కానీ ఏడవ వ్యక్తి ఏసుప్రభు ఆమె లైఫ్లోకి వస్తున్నాడు ఏడు దేనికి గుర్తు ప్రే సంపూర్ణతకు గుర్తు మన దేవుడు సంపూర్ణుడు మన దేవుని ప్రేమ ఆయన కరుణ సంపూర్ణమైనది మరి ఏసుప్రభు ఆమెని అవమానపరచలేదు అందరి ముందు ఇన్సల్ట్ చేయలేదు నువ్వు ఇలాంటి జీవితం జీవిస్తున్నావా అని చెప్పలేదు హాలలీయ కానీ ఆమెని ప్రేమతో ఆయన పిలిచాడు ప్రేమతో మాట్లాడాడు అంతే ఆమె లైఫ్ మారిపోయిందండి హలలీయ ప్రేస్తలాడు ఈరోజు కూడా చాలామంది దైవ సేవకులు కూడా ఒక ఎలా కరెక్ట్ చేయాలి అనేది కూడా వాళ్ళకి కొంతమందికి తెలియట్లేదండి అందరి ముందు అవమానపరిచేస్తూ ఉంటారు తిట్టేస్తూ ఉంటారు తిడితే మారతారా అండి చెప్పండి తిడితే మారితే కొడితే మారితే దేవుడు ఎప్పుడో కొట్టేవాడు కదా ఎప్పుడో ఆయన పనిష్మెంట్ ఇచ్చేవాడు కానీ దేవుడు ఎవరిని కూడా ఆయన తిట్టలేదు చిన్న కుమారుడు ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు ఆ కుమారుడు తిరిగొచ్చాడు తిరిగొచ్చినప్పుడు ఆ తండ్రి అతన్ని శిక్షించాడా శిక్షించలేదు కనికరించాడు ప్రేమించాడు క్షమించాడు అతన్ని మళ్ళీ స్వీకరించాడు హలలియ సో ఆయన జీవితం మారిపోయిందండి సో బైబిల్లో ఏసు ప్రభు టచ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమతో మారిన వాళ్ళే హలలియ ఆయన ఎవరిని కూడా మరి తిట్టి గద్దించి మరి వాళ్ళని కొట్టి ఆయన మార్చలేదు హాలయ్య సమ్మరే స్త్రీ జీవితం మారిపోయింది ఒక్క మాటతో తన జీవితంలో ఉన్నటువంటి రహస్యాన్ని ఆయన చెప్పాడు కానీ ఆమె ఆమెను అవమానపరచకుండా ఆమె ఏం చేస్తుందో ఆమె ఎలాంటి లైఫ్ జీవిస్తుందో దేవుడు ఆమెకి తెలియజేశాడు అంతే ఆమె జీవితంలో నిజమైన ప్రేమ ఏసయ ద్వారా చవి చూసింది ప్రిలరా మన దేవుడు చాలా కరుణామయుడు ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజమైన ప్రేమ ఏసయ ప్రేమ ఆయన కరుణ నిజమైనది ఆయన నిన్ను కరుణిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ఏసయ ప్రేమను తెలుసుకుంటే చాలా మనీ జీవితం మారిపోతుంది హాలలుయ్య ప్రేసలో ప్రిలారా ఒకసారి యేసు ప్రభు ఎరుకో వీధిలో వెళ్తా ఉన్నాడు లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ప్రిలారా యేసు ప్రభు మరి వెళ్తూ ఉంటే పక్కన చాలామంది భిక్షగాళ్ళు కూర్చొని ఉన్నారు అడుక్కుంటూ ఉన్నారు సో వాళ్ళలో ఒక వ్యక్తి అసలు కళ్ళు కనిపించినటువంటి వ్యక్తి ఉన్నాడు అంటే పుట్టుకతోటే ఆయన రుడ్డివాడనమాట సో తన జీవితం అంత ఇంక అంధకారం ఆయనకి ఏమి కనిపించదు మరి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఒక కర్ర సహాయంతోనో వెళ్ళాలి ఎవరన్నా అతన్ని చేపట్టుకొని నడిపించాలి అలాంటి ఒక పరిస్థితి ఆయన కళ్ళు కనిపించవు కానీ ఆయనకి చెవులు బాగా వినిపిస్తాయి ఆయనకి నోరు బాగా ఉంది మంచిగా మాట్లాడతాడు సో ఆ సమయంలో ప్రభు తన ముందు నుంచే వెళ్తూ ఉన్నాడు ఏసయ చుట్టూ కొన్ని వేల మంది జనం జన్ చాలామంది ప్రజలు వెళ్తూ ఉన్నారు గోల గోల వినిపిస్తూ ఉంది ఈయన అడుగుతున్నాడు అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఇంత జనం వచ్చేశారు ఏంటి ఏం జరుగుతుంది ఎవరు వెళ్తున్నారు అని పక్కన ఉన్న వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు నజరేయుడైన యేస్ వెళ్తున్నాడు హాలియ ప్రైస్ లాడ్ ప్రైస్ లాడ్ ఎవరు వెళ్తున్నారండి నజరేయుడైన యేసు ఎందుకంటే ఏసు ప్రభుని మెన్షన్ చేసినప్పుడు ప్రతిసారి కూడా మనం నజరేయుడైన అని చెప్పాలి ప్రార్థన చేసేటప్పుడు కూడా మన నజరేయుడైన యేసు అని చెప్పాలి ఎందుకంటే ఏసు అనే పేరు చాలామందికి ఉంది చాలామంది యేసులు ఉన్నారు ఆ రోజుల్లో కూడా యాశు అనే నామంతో చాలామందికి పేర్లు ఉన్నాయన్నమాట ఏ అయితే ఇప్పుడు మన ఊర్లో కూడా ఇప్పుడు ఎవరైనా ప్రసాదం చెప్పారనుకోండి ఏ ప్రసాదం అని అడుగుతారు ఎందుకంటే అక్కడ చాలామంది ప్రసాదులు ఉండొచ్చు సో ఇంటి పేరుతో చెప్పినప్పుడు ఫలానా బొంతు అని చెప్పినప్పుడు ఓకే అతనా అని తెలుస్తుంది హలలియ ప్రిలారా వాళ్ళు చెప్తున్నారు నర్సర్ యేసు వెళ్తున్నాడు అరే ఎవరు ఈ యేసు ఆయన అంతకుముందు విన్నాడు ఈ యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు కుష్ఠురోగిని ముట్టగానే ఆయనకు స్వస్థత కలిగిందంట అసలు కుష్ఠు వ్యాధికి మందే లేదు అలాంటిది అతనికి దేవుడు ఇచ్చారు దయాలు వెలగొడుతున్నాడంట మరి పేతురు అత్త ఇంటి దగ్గర కపర్ణ చాలా అద్భుతాలు చేశాడు సో ఆ ప్రాంతం అంతా కూడా గలిలేయ ప్రాంతమంతా కూడా ఏసు ప్రభు గురించి తెలిసిపోతూ ఉంది హలలియ అప్పటికే ఆయన పేరు ఫేమస్ అయిపోయింది అందరికీ తెలిసిపోయింది ఏసఐ దగ్గరికి చాలామంది వస్తున్నారు రోగులు వస్తున్నారు ఎన్నో బాధలు కష్టాలతో ఉన్నవాళ్ళు మెస్సే వచ్చాడంటే మెస్సేజ్ చూద్దామని ఎంతోమంది వస్తున్నారు హలలియ ఆ ఏసఐ గురించి ఈయన విన్నాడు ప్రిలారా ఎప్పుడైనా సరే మనం విన్న యొక్క మెసేజ్ మనం ఎవరి గురించి అయినా వింటే మంచి విషయాలు విన్నట్లయితే మనం అనుకుంటాం వాళ్ళని మనము చూడాలి అనుకుంటాం ఇంత మంచి వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనం చూడాలి అనుకుంటాం మరి అతను ఏసుప్రభు గురించి విన్నాడు కదా ఆయనే తన ముందు వెళ్తూ ఉన్నాడు ఆయన వాళ్ళ ఊరికి వచ్చాడు తన కళ్ళ ముందే వెళ్ళిపోతున్నాడు ఇంకా ఆయన ఊరుకుంటాడా అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఏసేపు వెళ్తూ ఉంటే గమ్మున కూర్చున్నారు సైలెంట్ కూర్చున్నారు ఎవరు పిలవలేదు కానీ ఈ యొక్క గుడ్డివాడు ఎప్పుడైతే ఏసుప్రభు వెళ్తున్నాడు నజరేయడని యేసయ్య అస్వస్థతలు చేసే దేవుడు దయ్యాలను వెళ్ళగొట్టే దేవుడు మరి అద్భుతాలు చేసే దేవుడు ఎంతో ప్రేమ కనుణ కనికరం కలిగినటువంటి ఆ ప్రభువు వెళుతున్నాడు మెస్సయ్య వెళ్తున్నాడు అని వినగానే ఆయన ఇంకా మౌనంగా ఉండలేదండి ఆయన గట్టిగా పిలుస్తున్నాడు ధావీదు కుమారా నజరేడా యేసు నన్ను కరుణించు ప్ర దావిదు కుమారుడా ఏసయ స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా కుమారా నజరేడా ఏసయ్యా నన్ను కరుణించు చూడండి ఏసుప్రభు ఎవరి కుమారుడు ఆయన కుమారుడా మత్తయసు వార్తలో ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఉంటుంది అబ్రహాము కుమారుడైన దావీదు దావీదు కుమారుడైన ప్రభు అని ఉంటుంది అంటే అబ్రహాముకి దావీదికి వెయ్యి సంవత్సరాలు తేడా దావీదికి మరి ఏసుప్రభుకి వెయ్యి సంవత్సరాలు ఇంత లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఎలాగా అబ్రహాము కుమారుడు దావీదు అని చెప్పారు దావీదు కుమారుడు అని చెప్పారంటే పిల్లరా ఆ వంశములో దావీదు అబ్రహాము వంశంలో పుట్టినవాడు దావీదు సో ఒక లెక్క అనమాట అక్కడ నుంచి వెయ్యి సంవత్సరాలు దావీద్ ఒక ఇంపార్టెంట్ రోల్ ఆయన చరిత్రలో ఆయన పా ఆయనకుందనమాట కాబట్టి దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు దావీదు గురించి ఆయన నా హృదయానుసారి అన్నాడు దావీదు దేవుని హృదయానుసారి దావీదులో చాలా లక్షణాలు దేవుని లక్షణాలు ఉంటాయి శత్రువులను కూడా క్షమిస్తాడు మరి దేవుని ఎంతో ప్రేమిస్తాడు దేవుణ్ణి చాలా స్థుతిస్తాడు సో దావీదు చాలా దేవునికి హృదయానుసారి దేవునికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వాడు అలాంటి దావీదు కుమారుడు అంటే దావీదు వంశంలో అయినా పుట్టారు కాబట్టి దావీద్ కుమారుడు అని పిలువబడ్డారు హలలుయ లాడ్ సో ఇప్పుడు ఈ గుడ్డివాడు దావీదు కుమార మరి దావీద్ కుమార అని గుడ్డివాడికి ఎట్లా తెలిసింది అంటే ఆ వంశంలో యేసుప్రభు పుట్టాడని చాలామందికి తెలుసు ఈ దావీద్ గోత్రములో యూదా గోత్ర సింహముగా యూదా గోత్రములో పుట్టిన వ్యక్తి ఈయన రాజుల కుటుంబంలో పుట్టాడు ఈయన రాజు అవుతాడు మనకి రాజ్యం తీసుకొస్తాడు ఈ రోమా ప్రభుత్వం నుంచి మనకు విడుదలనిస్తాడని చాలామంది ఆ రోజుల్లో నమ్మారు అందుకనే ఈ యొక్క గుడ్డివాడు ఆ యేసు ప్రభుని దావీదు కుమారా నజరేడా నన్ను కరుణించు అలరియ చూడండి హెమాసియానర్స్ మీ నన్ను కరుణించు దేవా అని ప్రార్థిస్తున్నారు చిన్న ప్రార్థన అండి బైబిల్లో చాలా చిన్న ప్రార్థన కానీ చాలా శక్తివంతమైన ప్రార్థన మనము ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామో ఎలా ప్రార్థన చేస్తున్నామని కాదండి మన ప్రార్థన దేవుని హృదయాన్ని తాకుతుందా లేదా విశ్వాసంతో మనం చేస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ హాలియ దావీదు కుమారా నన్ను కరుణించు ఆయన సిగ్గుపడలేదు పక్కన ఇంతమంది కూర్చున్నారు కదా వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు ఎవరేమనుకుంటే నాకెందుకు నాకు ఏ సయ్య కావాలి అలలియ మనలో కూడా చాలామంది చర్చిలో బైబుల్ చదవడానికి అమ్మో ఏమన్నా అనుకుంటారేమో తప్పులు పోతాయేమో రీడింగ్ చదవాలంటే భయం పాటలు పాడాలంటే భయం మరి అన్నిటికీ భయం తప్పు చేయడానికి మాత్రం భయం లేదు పాపం చేయడానికి భయం లేదు కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి మనకి ఎక్కడ లేని భయం వచ్చేస్తుంది అలలియ ప్రైజులా ప్రైజ్లాడు చెప్పాలంటే కూడా కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు రిట్రీట్స్లో మేము ముత్తంగిలో రిట్రీట్స్ నడిపిస్తూ ఉన్నప్పుడు చక్కగా చప్పట్లు కొట్టండి అంటే సిగ్గు నాట్యం వేయండి అంటే సిగ్గు హలలియ చెప్పండి చేతులు ఎత్తండి అంటే అన్నిటికీ సిగ్గుపడుతూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు చూడండి ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు మనుషులను చూసి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటావారు అని నువ్వు ఆగిపోతే నీ జీవితంలో నువ్వు దేవుని మహిమను పొందలేవు హలలియ ఆ రోజు ఆ గుడ్డివాడు వాళ్ళందరు నా పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని గనక ఆయన ఆలోచించినట్లయితే ఆయన గురించి ఈరోజు బైబిల్లో రాసి ఉండేది కాదు ప్రైస్ అలాట్ ఆయన ఎవరిని పట్టించుకోలేదు ఆయనకు ఒక్కరే కనిపిస్తున్నారు ఏసు ప్రభు నా ముందు వెళ్తున్నాడు నేను ఆయన్ని పిలుస్తాను ఆయన తప్పకుండా నన్ను కరుణిస్తాడు కనికరిస్తాడు ఇప్పుడు చూడండి కొంతమంది కొన్ని స్టేట్స్లో సీఎం బయటికి వచ్చినప్పుడు అందరు పిలుస్తూ ఉంటారు సీఎం గారిని టచ్ చేయాలని ఆయన్ని ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉంటారు మరి ఆయన ఆగి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుందండి కనపడితే వాళ్ళు అంటే నమ్మకం ఈ సీఎం చాలా మంచివాడు ప్రేమించేవాడు నేను పిలిస్తే ఆయన ఆగుతాడు తప్పకుండా నాకు జవాబు ఇస్తాడు నాకు ఆన్సర్ ఇస్తాడు నాకు సమాధానం నా సమస్యకు పరిష్కారం చేస్తాడు అనే నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు పిలుస్తున్నారు హాలలీయ మరి సీఎం కంటే గొప్పవాడు మన ఏసే కదా హాలలీయ ఎంత కరుణామయుడు ప్రేమామయడు అవునా కుష్ఠరోగినైనా ముట్టుకొని స్వస్థపరచాడంటే ఎంత కరుణ అండి ఎంత ప్రేమ అండి ఎవరైనా ముట్టుకుంటారా హలలియ అంత దూరంగా పెట్టేస్తారు వాళ్ళని అలాంటిది మరి ఏసుప్రభు తాకాడు ఈ విషయాలన్నీ కూడా ఈ గుడ్డివాడు విన్నాడు కాబట్టి పిలుస్తున్నాడు ప్రిలారా ఆ పక్కన ఉన్నవాళ్ళు అన్నారు అరే నోరు మూసుకోరా నువ్వు ఎక్కడో ఏసుప్రభు ఉన్నాడు నువ్వు ఇక్కడ అడుక్కునేవాడివి కళ్ళు లేని వాడివి నువ్వు ఇక్కడ కూర్చొని గమ్మన సైలెంట్గా ఉండేదానికి నువ్వెందుకు అరుస్తున్నావు సైలెంట్గా ఉండు గమ్మన ఉండు నోరు మూసుకో అని చెప్పారు చూసారా ప్రియులారా ఎవరైనా దేవుణ్ణి చూద్దామో దేవుణ్ణి కను కరుణను పొందుకుందామని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే బైబిల్ చదువుతూ ఉంటే చర్చికి వెళ్తూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళు ఊరుకుంటారండి ఎన్నో రకాలుగా మాట్లాడతారు ఎన్నో మాటలు మాట్లాడతారు అవమానపరుస్తారు నువ్వు రోజు గుడికెళ్తున్నావు ఆదివారం ఆదివారం గుడికి వెళ్తున్నావు ఏం జరిగింది నీ నీ కష్టాలన్నీ అట్లాగే ఉన్నాయి మాకు తెలిసిన ఒక సహోదరి ఉన్నారు వాళ్ళు ఇప్పుడిప్పుడే ప్రభుని నమ్ముకుంటున్నారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటూ ఉంటారంట మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు మీకు ఏం జరిగింది అన్ని నష్టాలే జరిగాయి హలలియ మీకు అన్ని నష్టాలే జరుగుతున్నాయి ఇంకెందుకు ప్రభుని నమ్ముకుంటారు ఇంకెందుకు వెళ్తారు ఇంకెందుకు ఉపవాసం ఉంటారు చూడండి మనల్ని ఆపడానికి ఎంతోమంది ట్రై చేస్తారు మన పక్కన ఉన్న వాళ్ళని వాడుకొని సైతానుడు మనల్ని ముందుకు వెళ్ళకుండా ప్రార్థన చేయకుండా దేవుణ్ణి నమ్మకుండా మనల్ని అడ్డగిస్తూ ఉంటాడు మనం ఆగిపోతామా ఆగకూడదు ఏం చేయాలి ముందుకే సాగిపోవాలి లో ఆయన పిలుస్తూనే ఉన్నాడు ప్రియులారా దేవుని చెవులలో ఆయన ప్రార్థన వినపడింది ఠక్కున ఆగిపోయాడు యేసుప్రభు పిలుస్తున్నాడు అతన్ని నా దగ్గరకు తీసుకొని రండి ఇంక అంతే అయిపోయింది ఏసుప్రభే చెప్తున్నాడు ఆ అబ్బాయిని నా దగ్గర తీసుకురండి అందరూ ఆగిపోయారు శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇదిగో ఏసై నిన్ను రమ్మంటున్నాడు అని చెప్పగానే అతని చేతిలో ఉన్న కర్ర ఆ యొక్క అడుక్కునే చిప్ప అన్నీ మొత్తం అక్కడ పడేశాడు ఏసే దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ప్రీలారా ఏసే అడుగుతున్నాడు కుమారా నీకేం కావాలి ప్రభా నేను చూడాలని అనుకుంటున్నాను నాయన అంటే ఎంత విశ్వాసం ఉంటే ఆ మాట అడగాలండి చూపు లేనివాడు అసలు చూపు అంటే ఎట్లా ఉంటుందో తెలియనివాడు తను అడుగుతున్నాడు ప్రభా ఐ వాంట్ టు సీ నేను చూడాలనుకుంటున్నాను అంటే ఈ చూపు దేవుడు ఇవ్వగలడు అని ఆయన నమ్ముతున్నాడు ఆయన సృష్టికర్త అని నమ్ముతున్నాడు ఆయనకు అసాధ్యమైంది లేదు అని ఆయన నమ్ముతున్నాడు కాబట్టి ప్రభా నేను చూడాలనుకుంటున్నాను నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక అని చెప్పగానే అతని కళ్ళు తెరవబడ్డాయండి ఆయన చూపు పొందుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక కలుగునుగాక ప్రైస్ లార్డ్ ప్రిలారా మనం కూడా ఈరోజు ఆ కరుణామయుడైన దేవుని మనం పిలుస్తాం ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయనను మాత్రం మనం వెంబడించడం మానకూడదు ఎందుకంటే ఆయన కరుణించే దేవుడు ప్రేమించే దేవుడు తప్పకుండా మన పరిస్థితిని మారుస్తారు ఆయన స్వస్థపరుస్తారు విడుదల ఇస్తారు దేవుడి వాక్యం గాక ప్రార్థన చేసుకుందాం మహాగనుడైన పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభువ ఇదిగో తండ్రి ఈ యొక్క సాయంకాల వేళలో నీ వాక్యాన్ని మేము వింటున్నాం అయా నీ యొక్క కరుణ నీ కృప నీ దయనైనా ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను ఈ గృహాల మీద నీ కరుణను కుమ్మరించండి నేను ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని ముట్టండి నైనా స్వస్థపరచండి నేను ఏసు నామములో తండ్రి కరుణించమని అడిగినప్పుడు నైనా అతను నజరేడా దావిదు కుమారా నన్ను కరుణించినప్పుడు నువ్వు కరుణించావు నాయన ఈరోజు మమ్మల్ని కూడా కరుణించండి నేను నీ కృప చూపించండి నేను ఈ కుటుంబాలను దీవించమని అద్భుతాలు జరిగించమని నజరేడనేసు నామల్లో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 దేవుని యొక్క కృప దేవుని యొక్క కరుణ మనందరి మీదకి దిగి వచ్చింది గాక గాడ్ బ్లెస్ యూ షలోమ్